మీ స్టేట్మెంట్ లో చిన్న కరెక్షన్, లావణ్యది కూడా తప్పుంది అని నేను చెప్పలా, లావణ్యది మాత్రమే తప్పుంది అని చెప్తున్నాను. రాజతండ్రి ఏ మాత్రం ఇస్సు అంత కూడా తప్పలేదు. రాజ్ తరుణ్కి మీకు పరిచయం ఉందా అన్న? ఉంటే ఎప్పటి నుంచి ఉంది? రాజ్ తరుణ్ నేను ఆయన మిత్రుడని ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఆయనే చెప్తున్నాడు. ముప్పైసారి చేంజ్ చేసుకున్నట్టు నీకు ఈ ఆడియో దొరకదు. మీరు బయట విన్న ఆడియో కాదు ఇది, అది తీపుంది. ఆయన సిగ్గుపడి ఇది నన్ను కొట్టిందంటే అక్కడ కూడా చెప్పుకోలేకపోయాడు. కొట్టని కొట్టని కొడుతుంది ఒక పక్క. అంటే కోపంలో ఉన్నాడు మాట్లాడతానండి నేను అట్లా. ఆ కోపంలో మాట్లాడిన తప్పితే నేను అలాంటి దాన్ని కాదని చెప్పి లావణ్య చెప్తాను. ఇది కోపంలో వస్తే వచ్చే బూత్ మాట. కోపం వస్తే లేడీస్ బూతులు తిట్టరండి అన్నట్టు, కోపం వస్తే లేడీస్ వెళ్ళి వేరే వాళ్ళతో పడుకోరండి మన లేడీస్ అని చెప్పి కలుపుకుంటుంది. పడుకుంటారండి, పడుకుంటారండి. ప్రపంచంలో ఏ మనిషి అయినా దీనికి చంపేస్తాడు, అమ్మాయిని చంపేస్తారు లిటరల్లీ. ఆ మహానుభావుడికి కండేసి అన్నమాట భరిస్తున్నందుకు. డ్రగ్స్ కేసు వరకు రాజ్ తరుణ్ లావణ్య కలిసి ఉన్నారు, రిలేషన్ ఉన్నారా? నన్ను మోసం చేస్తారో, నన్ను ట్రీట్ చేస్తారో, దరిద్రుడో డాష్ 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 ఇన్పుట్ ఉన్నాయి అక్కడ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ దాదాపు వారం 10 రోజుల నుంచి ఇదే టాపిక్ నడుస్తూ ఉంది. సో లావణ్యకి సంబంధించి, లావణ్యకి సపోర్ట్గా ప్రముఖ అడ్వకేట్ దిలీప్ సుంకరా ఉన్నారు. దీనికి సంబంధించి ఆమెకు కూడా చాలా వరకు కూడా మద్దతు వచ్చింది. కానీ ఒక వ్యక్తి బయటకు వచ్చి లావణ్య కూడా తప్పుంది, లావణ్య క్యారెక్టర్ ఇది, లావణ్య మస్తాన్ సాయితో ఈ విధంగా గడిపింది, మస్తాన్ సాయితో కూడా ఆమెకు కనెక్షన్ ఉంది, సో కలిసి ఉన్నారు, తర్వాత కొట్టుకున్నారు, కేసులు పెట్టుకున్నారు అని చెప్పేసి ప్రముఖ ఆర్జే శేఖర్ పాష మనతో పాటు ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి ఆయన మన స్టూడియోలో ఉన్నారు, ఒకసారి మాట్లాడతాం. మీ స్టేట్మెంట్లో చిన్న కరెక్షన్, లావణ్యది కూడా తప్పుంది అని నేను చెప్పలా, లావణ్యది మాత్రమే తప్పుంది అని చెప్తున్నాను. రాజతండ్రి ఏ మాత్రం ఇష్యూ అంత కూడా తప్పలేదు. ఓకే, సో ముఖ్యంగా అంటే ఒక ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సో మీడియాలో కూడా ఫస్ట్ ఎవరైతే అలిగేషన్ వేసినారో వాళ్ళ గురించి వచ్చి మాట్లాడతారన్న. రాజ్ తరుణ్ అమ్మాయిని మోసం చేసిన, రాజ్ తరుణ్ కేసు పెట్టిన అమ్మాయినే వస్తుంది, రాజ్ తరుణ్ తప్పుందా అని మీడియా ప్రశ్నించదు. ఈమె చెప్పింది అలిగేషనే వాళ్ళు చూపిస్తారు పదే పదే. ఇంకొక హీరో అన్నప్పుడు ఖచ్చితంగా ట్రెండింగ్ లైవ్ న్యూస్ ఇదే చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా. సరే, రాజ్ తరుణ్ ఇష్యూలో అదే జరిగింది, కాకపోతే ఇక్కడ లావణ్య తప్పుంది అనేది ఇప్పుడు సగం మంది రాజ్ తరుణ్ అంటే అదే అదే అంటే కరెక్ట్ మీరు చెప్పిన మాట లావణ్య. సో ఆరోపణ మన నింద మన మీద వేసినప్పుడు ఖచ్చితంగా మనకి బాధ్యత ఉంటుంది, అది బయటకు వచ్చి కాదు ఇది ఇది అని చెప్పి చెప్పాల్సింది. రాజ్ తరుణ్ ఆ పని కూడా చేశాడు, మీరు గమనిస్తే రాజ్ తరుణ్ బయటకు వచ్చాడు, ఆయన ఏం చెప్పాడు, మస్తాన్ సాయికి ఈ అమ్మాయికి మాత్రమే ఉంది, నాకు ఈ అమ్మాయికి 2017లోనే అయిపోయింది అంతాను, ఆయన కూడా ఏదో ఫ్రెండ్లీగా ఉండనిస్తున్నాను, ఆ మస్తాన్ సాయిని తెచ్చుకొని అక్కడ పైనే మా ఇంటి పైనే వెళ్ళ డూప్లెక్స్ కింద నేను ఉంటాను, ఆవిడ పైన చేస్తుంటుంది. మస్తాన్ సాయిని కాదు, ఇంకా ఆవిడ సర్కిల్ చాలా విషయస్ సర్కిల్ వాళ్ళందరినీ తెచ్చుకొని చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత మీడియా అంతా నెత్తి ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసిన అతడు ఏమి కాదు. సో ఇంకా ఎవరికి తోచింది వాళ్ళు రాసుకోవడం మొదలెట్టారు, ఎందుకంటే ఆయన చెప్పిన మాటలకి ప్రూఫ్ ఏది, ఆయన ఊరికి ఇట్లా ఫోన్లో ఒక FIR ఉంది కావాలంటే చూడండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇదన్నీ నిజమా కాదా అని ఎవరు ఎంక్వైరీ చేయాలి. ఓకే, అండ్ ఈ అమ్మాయి చేస్తూనే పోతుంది ఇరిగేషన్స్ ఛానల్ తర్వాత ఛానల్ తిరుగుతూనే ఉంది. మీకు ఇంకా మనసు ఒప్పలేదు? ఇంకా నాకు మనసు ఒప్పలేదని కాదు, నేనేం చేశానంటే నిజమా కాదని ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీలో ఒక పక్క చూస్తున్నాను ఆ FIR అన్నాడు, నేను ఆ వీడియో చూశాను, కొంచెం బాగా జూమ్ చేసి చూశాను, ఆ FIR నెంబర్ అయినా కనపడుతుందా చూద్దాం అని చెప్పి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఇట్లా కనబడ అంత. అప్పటికి తెలిసిన వాళ్ళని అడిగా, అంటే టీవీలోకి వచ్చేప్పుడు కొంచెం క్వాలిటీ డౌన్ అవుతుంది కదా, మీ దగ్గర ఒరిజినల్ ఫుటేజ్ ఉంటుంది కదా, ఏం చేస్తున్నా దొరకలా, సరే రాజ్ తరుణ్కే మెసేజ్ పెట్టి ఆ FIR అంటే పంపించు ఒకసారి అని చెప్పి రాజ్ తరుణ్ ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దానికి కూడా కారణం చెప్తాను నేను. రాజ్ తరుణ్కి మీకు పరిచయం ఉందా అన్న? ఉంటే ఎప్పటి నుంచి ఉంది? రాజ్ తరుణ్ నేను ఆయన మిత్రుడని ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఆయనే చెప్తాడు, ఎందుకంటే నేను ఒకసారి మీడియా సమావేశానికి వెళ్ళాను ఆయన సినిమా ఏదో, ఆ మీడియా మిత్రులతో అందరూ నేను కూర్చున్నాను, ఆయన మీడియా మిత్రులారా అన్నాను.
అంటే ఆయన నేను మిత్రుడు ఆయన సంబంధించినట్టే కదా, ఆయన మిత్రుడు అనమాట. ఓకే, జస్ట్ కిడ్డింగ్ అండి. మాకు అప్పుడప్పుడు స్టూడియోలో కలుస్తుంటాడు. ఓకే, సరదాగా మాట్లాడుతుంటాము. సో మీరు సీనియర్ మోస్ట్ ఆర్జే? సీనియర్ మోస్ట్ కాదు, కొంతవరకు సీనియర్ సీనియర్ ఆర్జే. సో ఆయన ఒక జూనియర్ హీరో, మీరు చూసిన ఈ జనరేషన్ హీరో. ఆయన ఎప్పుడు 2013-14లో వచ్చినాడు ఉయ్యాల జంపల. నేను 2006-2007లో ఎఫ్ఎం రేడియోలో వచ్చాను. ఓకే, సో ఒక పాపులర్ వ్యవధిలో. సో అప్పుడు ఇంత యూట్యూబ్, ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి అప్పుడు ఆయనే యూట్యూబ్. ఓకే, సో అప్పుడు మీకు ఇంకా సామాజిక కోణంలో ఒక జరుగుతుంది అన్యాయం అని చెప్పి బయటకు వచ్చినారు. సో చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సామాజిక కోణం అన్యాయం అన్ని పక్కన పెట్టేస్తే వీళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉందా లేదా అనే ఒక చిన్న కుతూహలంతో నేను చూస్తున్నాను. ఆ నెక్స్ట్ రోజు ఒక ఆడియో వచ్చింది, మీరు వినే ఉంటారు కాకపోతే అన్ని బీపులు 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 మొత్తం బీపులే. అంటే కోపంలో ఉన్నాడు మాట్లాడతానండి నేను, అట్లా కోపంలో మనం కూడా చెడు మాటలు తిడతాం కదా, ఆ కోపంలో మాట్లాడిన తప్పితే నేను అలాంటి దాన్ని కాదని చెప్పి లావని చెప్తాను. మీకు మీ తెలిసిన లేడీస్ ఎవరన్నా సరే బుద్ధులు మాట్లాడేవాళ్ళు ఉంటారు, ఉంటారు. కానీ ఇప్పుడు నేను లేడీస్ అంటే పెద్దవాళ్ళు, ఆంటీలు అమ్మ ఎవరైనా కూడా ఉండొచ్చు, మామూలు మాటల్లో రావచ్చు డి వర్డు జీ వర్డు ఇలాంటివి కొంతమంది లేడీస్ కూడా యూజ్ చేయడం విన్నాను. కానీ మీకు నేను వినిపిస్తా అంటే మనం మన మన దగ్గర యూజ్ చేయరు కదా, యూజ్ చేసిన ఫ్రెండ్స్తోని అబ్బాయిల ముందు తక్కువ కదా. అంటే వినండి, మీరు బీపులు వేసుకోండి. బట్ అంటే ఇవి అక్కడ కూడా పాపం అన్ని బీపులు వేసి చేయడం వల్ల మీకు ఎవరికి క్లియర్ కట్ ఫీల్ రాలా అమ్మాయి ఏంటి అనేది. నేను మీకు విన్న తర్వాత మీరు చెప్పండి, నేను వింటాను. తర్వాత రాలు వచ్చి పోతా అని చెప్పా, వచ్చి పోతా అని చెప్పా. ఫోన్ జోబులు వేసుకోండి, రైట్ కొట్టని కొట్టని కొడుతుంది ఒక పక్క. ప్లీజ్ విన్నారా, విన్నారా వినలేదా? విన్నాం. సో ఈ విధంగా మాట్లాడుతుంది, ఇది కోపంలో వస్తే వచ్చే బూత్ మాట, ఆల్రెడీ మైండ్ లో ఫిక్స్ అయిన పోతుంది. వాళ్ళ అమ్మని అంటే ఎల్ వర్డ్ వాడడం కన్నా ఎంత నీచమైన వర్డ్ ప్రపంచంలో ఏ మనిషి అయినా దీనికి చంపేస్తాడు, అమ్మాయిని చంపేస్తాడు లిటరల్లీ. ఆ మహానుభావుడికి దండేసి దండం పెట్టాలి మనం భరిస్తున్నందుకు. ఇది ఓకే, ఇది కొంతమంది అమ్మాయిలు మాట్లాడచ్చు, ఈ బూతులు మాట్లాడతారు, నేను అది కూడా ఒప్పుకుంటాను. ఇందాక విన్నారే చెప్పు, నువ్వు ఇంత తప్పు చేసావు అక్క, అందుకే అన్నాను చెప్పండి, చెప్పండి. వద్దన్నా సిగరెట్ కావాలంటే సిగరెట్ అయిపోయినాయి, సిగరెట్ తీసుకురావాలంట. చెప్పు బన్ను, ఒక బ్యాచ్ డ్రగ్స్ మాఫియాకి సంబంధించిన ఒక బ్యాచ్ ఎప్పుడు కూడా ఆ పైన కూర్చుంటే ఆగి తమ్ముడు సిగరెట్ లాగడం. సినిమా ఇండస్ట్రీలో 1 సెకండ్ ఉండకుండా చేస్తాను ఆవిడ, రోజు ఇదే, రోజు ఇదే నరకం రాస్తారు. ఎట్లా లవ్ చేసిండా మరి ఏమని చేసినప్పుడు లేవు, తర్వాత ఈ డ్రగ్స్ ఇవన్నీ చేసుకుని సైకోగా మారి మెంటల్ హాస్పిటల్లో పెట్టాల్సిన వాళ్ళు, లేకపోతే ఎవరో ఒకరు చంపేస్తారు ఇట్టు వాళ్ళు. ఇప్పుడు ఆ మస్తాన్ సాయి ఏం కొట్టాడని అది ఏకంగా వెళ్ళి మస్తాన్ సాయి మీద రేప్ చేసి పెట్టింది. ఎందుకు కొడతారండి ఇలాంటి మా ఇలా రచ్చగొట్టే మాటలు మాట్లాడి మాట్లాడి నాలుగు కొట్టించుకొని కొట్టిన తర్వాత వెళ్ళి పోలీసుల దగ్గర రేపు అటెంప్ట్ మర్డర్ ఎన్ని పెట్టింది. ఆయన పాపం ఐఐటి గ్రాడ్యుయేట్ ఆయన, ఆయన పర్మానెంట్ మస్తాన్ సాయి హనీ ట్రాక్ అన్నీ ఏ దొరికితే పగలు కొట్టడం, టీవీలు మొబైల్లు. పోలీసులకు ఫోన్ చేస్తా, పోలీసులకు ఫోన్ చేసి ఇప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను మీ మీ మీద. ప్రతి దానికి పోలీస్, ప్రతి దానికి కేసు పెట్టేసి పోలీస్, ప్రతి దానికి ఇదే భయపడుతుంది అనమాట. ప్రతి దానికి పోలీసులు కొట్టేశాడు. అక్కడ జరిగేది మీరు చూస్తున్నారు కదా, ఎవరిని ఎవరిని కొడుతున్నారు,
ఉల్టా చోర్ కొత్త వాళ్ళు కూడా అట. ఇలాంటి ఒక మనిషి సభ్య సమాజంలో ఉందండి మనం నమ్మగా. రాజ్ తరుణ్ సినిమా పొద్దున్న షూటింగ్ ముగించుకొని ఇంటికి రాగానే పచ్చి బూతులు. ఆయన ఏ హీరోయిన్తో, ఇంకా మీరు విన్నారు కదా అది ఎంతమందితో, ఏదేదో నువ్వు దాని నాకేవా ఇది పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడి 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 రెచ్చగొట్టి ఏదన్నా సరే గట్టిగా ఒక మాట అంటే డైల్ 100 కొడుతుంది కుట్టించుకో. లేకపోతే అన్నపూర్ణ స్టూడియో స్కిల్ పనిచేతి పెడతా, నీ ప్రొడ్యూసర్ ఎవరు, ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి కూర్చుంటా, బెదిరింపు అన్నమాట. ముప్పైసార్లు చేసుకున్నప్పుడు నీకు ఈ ఆడియో దొరకదు. మీరు బయట విన్న ఆడియో కాదు ఇది, అది పీపుల్ ఉంది. ఆయన సిగ్గుపడి ఇది నన్ను కొట్టిందంటే అక్కడ కూడా చెప్పుకోలేకపోయాడు. సరదాగా ఉంటుంటే ఆవిడ ఫ్రస్ట్రేషన్లో లేదు, మీరు గమనించండి, సరదాగా ఉంటుంటే ఇది ఫ్రస్ట్రేషన్. ఇంకా బెదిరిస్తాను నేను ఫోన్ ప్రతి దానికి 100. తాగితే అమ్మాయి వెళ్ళ అవుతుందా? అమ్మ కాదు, తాగితే అమ్మాయి వెళ్ళ అవుతుందా? ఈ పర్సన్ ఎవరన్నా ఇంకో పర్సన్ చింటూ అని ఒక అతను, బేసికలీ A1 ముద్దాయి డ్రగ్స్ కేసులో, అతని పేరు ఉన్నిత్ రెడ్డి, ముద్దు పేరు చింటూ. చింటూ అలియాస్ కలిసి చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోండి. దేవదాస్కి పెళ్ళయింది, దాంట్లో అంబిత అని ఉంటుంది వీడి పేరు. ఈమె కూడా వెబ్ సిరీస్ ఏదో చేసింది కదా, ఇంకో వెబ్ సిరీస్ ఏదో చేసింది అమ్మాయి, అమ్మాయి మాయలోనూ మాయలోనే చేసింది. దాంట్లో ఏం లేదు, బట్ దీంట్లో దొరుకుతాడు ఈ పర్టికులర్ దాంట్లో ఆ ఏమో ముద్దాయి మీకు దొరికేస్తాను. డ్రగ్స్ కేసులో జైలు కూడా పోయింది కదా, పోయింది 45 రోజులు జైలు అంటే చెంచల్గూడ జైల్లో పెట్టారు 45 రోజులు, బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కోర్ట్ హీరింగ్ ఉంటుంది, దాంట్లో సెక్షన్ రాస్తారని ఉన్నా అక్కడ అక్కడే ఉన్నాడా? ఉన్నాడు కదా, అక్కడ కొడుతుంది కదా 30 సార్లు కొట్టింది. నాకు వినడానికి అసహ్యంగా ఉంది. ప్రతిరోజు ఏదో ఒక గొడవ పెట్టాలి, ఇలా పచ్చి బూతులు తిట్టాలి, తాగాలి. నాన్న అంటే ఒక అదరగాడు అనుభవం, మగాడిని కింద కూర్చోబెట్టి ఆడిని కాలుతో తంతే ఒక ఈగో సాటిస్ఫాక్షన్, ఒక సైకో. మీరు చూస్తున్న కాదు మహానటి అయ్యా దిలీప్ శంకర్ గారు, నేను మీకు ఇచ్చే మెసేజ్ ఒకటి జాగ్రత్తగా చెప్పాలనుకుంటున్నాను. మీ కామనా లైబ్రరీ, మీ వీడియోస్ అన్నీ చూస్తాను, మీరంటే గౌరవం నాకు, చాలా వాటి కోసం మీ వీడియోస్ చూసి కూడా నివృత్తి చేసుకుంటాను. ఈవిడ మనందరినీ చీట్ చేసింది, మీడియాని చీట్ చేసింది, పోలీసుల్ని చీట్ చేసింది, కోర్టుని చీట్ చేసింది, అన్నీ చీట్ చేసి ఏమీ తెలియని శుద్ధపూసలాగా మీడియా ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగిపోతున్నాను. ఇవన్నీ నేను తీసుకొచ్చి చూపించేదాకా ఎవ్వరికీ తెలియదు. ఆ బీ ప్లేస్ వెనకాల ఏముందో కూడా తెలియదు. మీరు ఏమనుకుని ఉంటారు, బీ ప్లేస్ వెనకాల పాపం ఏదో అని ఉంటుంది ఫ్రస్ట్రేషన్లో అనుకుంటారు. కానీ మీరు నిజంగా ఇంకా నేను మొత్తం వినిపిస్తే మీకు వినిపిస్తా, మీరు పైనుంచి దూకి చచ్చిపోతారేమో, అలా ఉంటాయి. అయితే నేను చెప్పేది మీరు మీరు తెలుసో తెలియకో ఆవిడ కేసు ఒప్పుకున్నారు, ఆవిడ మంచిదే చెల్లెలో ఏదో చూస్తున్నారు, కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా మీరు ఆవిడ ఆ కోకాపేట విల్లాలో అక్కడ ఆవిడకి సెక్యూరిటీ గానో లేకపోతే ఇంకా రాయల్ని పెట్టి మీరు అక్కడ ఉంటుంటే, మా ఫ్రెండ్స్ కొంతమంది ఈయన ఆ ఇల్లు ఏమైనా కొట్టేద్దాం అనుకుంటున్నాడేమరా అంటే చిచ్చి ఆయన అలాంటి ఆయన కానీ రా మంచి ఆయన చాలా మంచి వీడియోస్ చేస్తారంటే, మరి లేకపోతే అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయడం ఏంటి చేయడం ఏంటి, ఏ వీళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు ఫైనల్గా ఆ ఇల్లు తీసుకుంటే ఎంతో అమ్మి లేకపోతే ఎంతో కొంత తల కొంత పంచుకుంటారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది, లైక్ ఈజ్ ఎ వెరీ గుడ్ లాయర్,
ఆయన మంచి ఇవి కూడా మంచి మెసేజ్లు మంచి ఇవి చేస్తాడు, సమాజ సేవ చేస్తాడు దిలీప్ శంకర్. ఆయన ఇలాంటి అమ్మాయిని ఒప్పుకోవడం వల్ల ఆయన ఇమేజ్ ఖరాబ్ అవుతుంది, ఇట్లా మాట్లాడుతున్నారు జనాలు. కానీ బాగా అలిగేషన్లు చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్తున్న వర్షన్ ఓకే, సో ఆయన మాట్లాడుతూ సంబంధం లేదంటున్నావు రాస్తారు, 5,000 5,000 కొట్టినావు కదా కుక్కల దానికోసము, అమ్మాయి కడుపు చేసినావు అబార్షన్ చేయించినావు అని మాట్లాడుతున్నాడు ఆయన. సో దాని మీద ఏం చెప్తారు దిలీప్ శంకర్ మాట్లాడమాట? సార్ ఆయన ఎన్ని మాటలైనా చేయనియండి, అది గతంలో అంతే. 2023కి ఆవిడ క్లియర్గా రాసిచ్చిన ఎఫ్ఐఆర్ ఉంది, మీకు ఇస్తాను చూపించుకోండి. ఆయన ఆవిడ క్లియర్గా మెన్షన్ చేసింది, నాకు మస్తాన్ సాయికి సంబంధం ఉంది, నాకు మస్తాన్ సాయి మూడుగా కావాలి అని చెప్పి షీ టీమ్స్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు రాజ్ తను కూడా తీసుకెళ్ళి రాజ్ తను పక్కన పెట్టుకుని ఇగో వీడు నా ఫ్రెండు, వీడు నా కాబోయ్ మొగుడు, వీడు నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు, నాకు న్యాయం చేయండి అని చెప్పంటే అక్కడ షీ టీమ్స్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత మన నార్సింగ్ ఏపీఎస్లో కూడా ఒక కేసు ఉంది, ఎవరో ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అంటే అమ్మాయి పర్సనల్ ఫోటోస్ ఏవో ఉంటే అవి పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తే ఆ అమ్మాయి కేసు అయింది, లోపలేసారు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చింది. కళ్ళ ముందు కనబడుతున్నాయి ఇంతమందిని రిపీట్ అఫెండర్ అంట, హ్యాబిచ్యుయేటెడ్ అఫెండర్ అంట, చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది. ఇవేమీ తెలియకుండా క్లెయిమ్ ఎఫ్ఐఆర్ పెట్టేస్తే ఒక మనిషి పరువు పోదా? ఏమైనా ఆత్మహత్య చేసుకుంటే మీరు తీసుకొచ్చిస్తారా? చట్టం తీసుకొచ్చిస్తుందా? చట్టం మీ సెక్షన్లు ఇవన్నీ కూడా ఒక ప్రాణం తీసేస్తే రాజ్ తరుణ్ ఆత్మహత్య చేసుకుని, మీరు చాలామంది టైటిల్స్ పెట్టారు, రాజ్ తరుణ్ 10 ఏళ్ళు జైలు శిక్ష పెడుతుంది, రాజ్ తరుణ్ ఒక కామాంధుడు దాంతో తిరిగి, అయ్యా కామాంధుడో గీమాంధుడు కాదు, రోజు ఆయన షూటింగ్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత కుక్క బతుకు బతుకుతున్నాడు, కుక్క బతుకు బతుకుతున్నాడు ఆయన 15 కుక్కలతో పాటు 16 కుక్కలాగా. పాపం ఇవి చెప్పుకోలేడు సార్ మగాడు, బయటకు చెప్పుకుంటే ఆయన పెద్ద హీరో అనుకుంటాం, ఒక చీకటి కోణం అందరూ అనుకుంటాం సెలబ్రిటీస్ లైఫ్లు పెద్ద గొప్పగా ఉంటాయని చెప్పి. అని ఇంత పాపం సార్, పాపం నిజంగా. సో అయితే మీకు మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ చూపిస్తున్నారు. సో మస్తాన్ పైన కేసు పెట్టింది, అసలు ఒకసారి పిన్ టు పిన్ చెప్తారా, రాస్తారు తర్వాత ఆమె ఎట్లా ఉంది, ఆమె ట్రాక్ ఎట్లా ఉంది? ఇవిడికి డ్రగ్స్ అలవాటు అయ్యింది, ఇంకా ఇవిని వదిలించుకోలేకపోతున్నాడు, ఏమనంటే 100 అంటది చింపుకుంటానంటది, బయటకు వెళ్తే వాళ్ళతో వీళ్ళతో గొడవ చేస్తానంటే ఎదగని సరే ఎక్కడొకటి సావమ్మ పైన పైన ఉంటుంది, ఇంకా వాళ్ళని వెళ్ళి తెచ్చుకుంటుంది, ఆ డ్రగ్స్ బ్యాచ్ని తెచ్చుకుంటుంది. ఓనీలేనా లేకపోతే రెంటాడు? రాజ్ తరుణ్ సొంత ఇల్లు, సొంత ఇల్లు పైన పాపం కష్టార్జితం కష్టపడి కొనుక్కున్నాడు, ఇప్పుడు ఆయన ధరిమేసి వాళ్ళ అమ్మ నాన్న అక్కడి నుంచి ధరిమేసి ఆక్యుపై చేసుకొని వస్తే ఇదే బూతులు తిడుతుంది. వెళ్ళిపోమంటే నా ఇల్లు నన్ను ఎలా వెళ్ళిపోమంటా ఉంటుంది? ఎవడైనా నువ్వు చేస్తావు అంటే దాంతో కాపురం చేస్తావా నరేష్? చేయలేమన్నా బూతులు ఏంటంటేనే అసలు లేదు, ఫ్రస్ట్రేషన్లో అంటారు అబ్బా పడతావా ఫ్రస్ట్రేషన్ అంట. ఫ్రస్ట్రేషన్ ఎక్కడ కనబడుతుంది? బల్లే బల్లే మగ్గాడు ఓ అని పాట పాడుకుంటే ఒక బూతు తిడితే ఫ్రస్ట్రేషన్ అంటే ఆడపిల్ల చెప్తే గుడ్డిగా నమ్మాయి. పెళ్లి చేసుకున్నాడు, గచ్చిబౌలి ఎల్లమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత విడాకులు ఇచ్చినాడు అన్న. ఒకసారి ఎల్లమ్మ కాదు ఎల్లెల్లమ్మ ఇలాంటివన్నీ సొల్లు మాట్లాడు. పింటు పెన్ చెప్పండి, మీకున్న పెళ్లి చేసుకోవడం లేదు, పాడు లేదు, ఊరికి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోకపోయినా వాళ్ళు ఇన్నాళ్ళు కాపురం చేసినప్పుడు పెళ్లి చేసుకున్నాడు అని అనుకుందాం, ఏముంది అట్లా తప్పే ఉంది? పెళ్లి అది కాలు కడితేనే పెళ్ళి, ఇన్నాళ్ళు కలిసి కాపురం చేసినప్పుడు పెళ్లి అనుకుందాం పోనీ, అనుకున్న తర్వాత నువ్వు వేరే వాడితో పడుకున్న తర్వాత పెళ్లి ఎట్ట చెల్తుంది? వేరే వాడితో పడుకుంటావా నువ్వు పోయి? ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్ మస్తాన్ సాయితో? 2023 కన్నా అంటే 2022 డిసెంబర్ ఆ టైంలోనే పరిచయం ఉండుంటుంది, కానీ కేసు రిజిస్టర్ అయింది 2023 అంటే అప్పటికే కొన్నాళ్ళకి మాకు సంబంధం ఉంది. నాకు ఈ డ్రగ్స్ కేసులో మొదటి ముద్దాయి చింటు ఉన్నాడు కదా ఆయన, నాకు నేను 2వ ముద్దాయిని మొదటి ముద్దాయి 2వ ముద్దాయికి పరిచయం చేస్తే డ్రగ్స్ కేసు వరకు రాస్తారును లావణ్య కలిసి ఉన్నారు, రిలేషన్ ఉన్నారా? లేదు రిలేషన్ 2017లోనే వదిలేశాడు, 17లో క్లోజ్. ఆ ఇల్లు పైన నెత్తినికి వదలకుండా తొక్కుతూనే ఉంది, ఒక అడ్డ కావాలి ఆవిడ చేసే అరాచకాలకి వీటన్నిటికీ కూడాను. సో చేస్తుంది ఓకే. అప్పటి నుంచి దూరం పెరిగింది, ఆమె దూరం పెరగడానికి నీకు అంటే ఇంట్లో ఉంటుంది, చాయిస్ లేదమ్మా, పైన ఉంటుంది, నీకు చాయిస్ లేదమ్మా, వచ్చి మూసుకొని కూర్చోమంటే కూర్చోవాలి, పడుకోమంటే పడుకోవాలి, అంతే, తన్నించుకుంటే తన్నించుకోవాలి, తిట్టించుకుంటే తిట్టించుకోవాలి. 100 ఫస్ట్ 100 తర్వాత ప్రొడ్యూసరు తర్వాత పోలీసు, ఇదే బెదిరింపు రోజు ఇదే జరుగుతుంది, కుక్క బతుకు బతుకుతుంది. కెరీర్ కూడా డౌన్ అయింది, రాస్తారు ఉంది మధ్యలో తాగుబోతు పాపం, వీటి భరించలేకే తాగుడు కలవటాడు పాపం ఆయన, ఆయనకి తాగుడు ఏదో అప్పుడప్పుడు ఉండి కానీ తట్టుకోలేక విపరీతం అయిపోయింది. ఎందుకు అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇంటర్వ్యూలో స్మెల్ వస్తుంటే అడిగాను ఏంటి అంటే, అడగడానికి కూడా మొహమాట పడ్డాను నేను, నాకు అర్థం కాదు ఇప్పుడు అంత ఇదిగా లేట్ పాపం, ఈ బాధలు తట్టుకోలేదు, ఎవరికి చెప్పుకోలేడు మగాడు అనేవాడు ఏంటంటే లోపల బయట చెప్తే ఒక ఆడదాంతో కొట్టించుకుంటున్నారు అనుకో అంటాడు. కానీ ఇలాంటి ఆడది బయటికి వెళ్ళి చింపుకుంటా, నేను చచ్చిపోయి నీ పేరు రాస్తా,
ఇవన్నీ బెదిరింపులు, సూసైడ్ బెదిరింపులు ఎన్ని అయినాయండి. ఇవి మీరు కొత్తగా చూసింది కాదు. ఇప్పుడు దాకా రాజధాని మీద ఇప్పుడు పోలీసుల్ని, మీడియాని, అందరినీ బెదిరిస్తుంది. నాకు న్యాయం చేయండి, కేసు పెట్టిన 2 రోజుల్లో చేసుకోకపోతే న్యాయం చేయండి, న్యాయం చేయండి, న్యాయం చేయండి. సూసైడ్ చేసుకుంటాను మెసేజ్. ఇప్పుడు నిరాహార దీక్ష అంట. సో 17లో క్లోజ్ అయిందన్న చాప్టర్ టార్చర్ అలాగే ఉంది. ఆ తర్వాత మస్తాన్ సాయితో ఇవి బెంగిల్, ఆ తర్వాత ఉన్నీత్ రెడ్డితో కొన్నాళ్ళు సన్నిహితంగా తిరిగి, తర్వాత ఉన్నీత్ రెడ్డి ఏదో రకంగా నన్ను ఎట్లా వదులుతుంది రా బాబు ఇది అనుకుంటూ, అంటే ఉన్నీత్ రెడ్డి ఈమె కలిసి డ్రగ్స్ చేసేవాళ్ళు, డ్రగ్స్ అమ్మేవాళ్ళు, 1500 తెచ్చి 6000 అమ్మేవాళ్ళు. తర్వాత ఈ మస్తాన్ సాయి పాపం కొంచెం డీసెంట్ ఫ్యామిలీ అనమాట బేసికల్లీ. ఓకే, ఎట్లా పరిచయం ఉన్నీత్ రెడ్డి మస్తాన్? అదే ఈ ఎక్కడో పబ్లోని వేటిలో పరిచయం ఏంటారు, మొత్తానికి పరిచయం చేసింది మాత్రం ఉన్నీత్ రెడ్డి మస్తాన్ సాయిని పరిచయం చేశాడు. పరిచయం చేస్తే తర్వాత మస్తాన్ సాయితో కొన్నాళ్ళు తిరిగి, మస్తాన్ సాయి తనకి ప్రపోజ్ చేశాడని, తర్వాత నేను తను ఒప్పుకున్నానని 2022 చివరిలో అట్లా ఒప్పుకున్నానని, ఒప్పుకున్న తర్వాత కొన్నాళ్ళు తను మా ఇంటికి వచ్చేవాడు. ఎన్ని రోజులు నడిచిందన్న వాళ్ళ స్టోరీ? మా ఇంటికి వచ్చాడని చెప్పి ఆవిడ ఎఫ్ఐఆర్లో రాసింది. అంటే ఎక్కడికి? కోకాపేటలో పైకి తెచ్చుకుంది, మస్తాన్ సాయి తెచ్చుకుంది. అదే రాజ్ తరుణ్ చెప్పాడు, మనం ఎవ్వరం నమ్మలేదు. వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకొస్తే ఆయన చెప్పింది నిజమని అర్థమవుతుంది. రాజ్ తరుణ్ ఆ రోజు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. సో ఆమె ఏం చెప్తుంది ఇప్పుడు, మస్తాన్ సాయితో నేను ఉన్నా ఇంట్లో ఎందుకున్నా అని చెప్పిందా? అంటే మీరేం చెప్తారు? ఇన్ని అబద్ధాలు చెప్పిన తర్వాత ఆమె అడిగితే ఆమె నిజం చెప్తుందని మీరు ఏమనుకుంటారు? అయినా కూడా చెప్తారు. అంటే ఆమె చెప్పింది అంట, ఆమె చెప్పేది ఏం చెప్తుంది? రాజు తరుణ్ని ప్రవోక్ చేయడానికి వాడితో లాడ్జ్లో గడిపాను 10 రోజులు అని చెప్పింది. మండిపోయడానిక, మండిపోయడానికి అంట. పోనీ పోనీ అది కూడా నిజమే అనుకుంది పాపం. ఇప్పుడు అంటే కోపం వస్తే లేడీస్ బూతులు తిట్టరండి అన్నట్టు, కోపం వస్తే లేడీస్ వెళ్ళి వేరే వాళ్ళతో పడుకోరండి, మన లేడీస్ అని చెప్పి కలుపుకుంటుంది. పడుకుంటారండి, పడుకుంటారండి. అసలు మాట్లాడితేనే ఊరుకోరు, ఫోన్ కాల్ ఒక కాల్. సో అయిపోయింది, అయిపోయినాక ఆయనతో గొడవ కొట్టుకున్నారు, తలబలాలు కొట్టుకున్నారు. అదేమైంది? సో వాళ్ళ చెల్లెలు పెళ్ళికి కాదు కదా, అక్కడ మధ్యలో ఆ అఫేర్లో మీరు క్లియర్గా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆయనతో నాకు రిలేషన్ ఉంది. ఇది ఆవిడ రాసిచ్చింది, నేను చెప్పింది ఆవిడ రాసిచ్చింది. సో రిలేషన్లోకి ఎంటర్ అయ్యాము, కొన్నాళ్ళు మా ఇంట్లో, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు షాకింగ్ విషయం తెలిసింది, ఏంటి మస్తాన్ సాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. నన్ను మోసం చేస్తావరా, నన్ను చీట్ చేస్తావరా, దరిద్రుడా, డాష్ 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 ఈ బూతులు ఏవైతే ఉన్నాయో అక్కడ మస్తాన్ సాయి మీద కూడా వాడింది. అమ్మ తల్లి, కానీ వెళ్ళింది ఇక్కడ ప్రొవోక్ చేయనే కదా నాస్తారని. రాసింది నేను చెప్తాను, ఈవిడ రాసిన మాట నేను చెప్తాను. ఓకే, అదే నా ఆవిడ రాసింది చెప్తున్నాను నేను. ఆవిడ రాసింది కాదు, అది చెప్పేది చెప్పడం. ఆవిడ అది ఆ మాట రాయలా, ప్రొవోక్ చేయడానికి రాయలా? ఓకే, ఆవిడ ఇప్పుడు ఏదో సంజయ్ షీల్ ఇచ్చుకోవడానికి అది ఇది మాట్లాడుతుంది తప్ప అప్పుడు అలా రాయలే. జరిగింది ఏంటంటే అదే, మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళింది, మస్తాన్ సాయికి పెళ్ళైందని తెలుసుకున్నాను. తెలుసుకొని నాన్న మాత్రం చేసింది. చేసిన తర్వాత అమ్మ తల్లిని సారీ 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 అని చెప్తే సర్లే అని అప్పుడు క్షమించి, తర్వాత కొన్నాళ్ళు మళ్ళీ కలిసి ఉన్నారు. పెళ్ళైన కూడా అంటే ఇంకొక అమ్మాయికి ఇంకో పక్క ద్రోహం చేస్తుంది, ఒక పెళ్ళైన అమ్మాయి ఉందని తెలిసి కూడా రిలేషన్ ఉంటే ద్రోహం చేస్తున్నాం. ఎంత దారుణం అది కూడా, ఒక సాటి ఆడదానికి అన్యాయం చేస్తాం. అమ్మ మా సాటి అమ్మాయి, మా సాటి అమ్మాయి అనుకునే అమ్మాయిలు ఒకసారి చూడండి, ఒక సాటి అమ్మాయికి నిస్సిగ్గుగా ద్రోహం చేయడానికి ఏ మాత్రం జంకని మహామహిళ. మళ్ళీ ఎప్పుడు టర్న్ అయిందా? ఆ తర్వాత మళ్ళీ టర్న్ అయిందా? అయింది. తర్వాత కొన్నాళ్ళు అలా తిరుగుతుండగా ఒకసారి, ఇక అదే ఇల్లు కాబట్టి కింద వస్తూ పోతుంటే ఆ ఇల్లు కాదు, తర్వాత వీళ్ళింటికి వెళ్తుంది, వాళ్ళింటికి వెళ్తుంది, అక్కడ ఆపేది ఎవరు ఎవరు అడుగుతాడు? ఏమన్నా అంటే డైల్ 100 కేస్ రాజ్తరుణ్కి అయితే ప్రొడ్యూసర్లు వీళ్ళు, ఈయనకైతే వాళ్ళు గుంటూరుకే వెళ్ళిపోతుంది. సో అదే రకంగా గుంటూరు వచ్చింది. గుంటూరు ఆయన చెల్లెలి పెళ్లి జరుగుతుంటే నీ చెల్లి పెళ్లి ఆఫ్ చేసేస్తా, మన వీడియోలో ఏవో ఏవో ఉన్నాయని అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతా, వచ్చాయంటే పెంట పెంట అయిపోద్ది, అది ఇది బెదిరించి అక్కడ కూర్చోబెట్టి కుక్క దొబ్బుడు దొబ్బుతుంది పడాలి 10 రోజులు. పాపం 22వ తేదీ పెళ్ళి అయితే 31వ తేదీ దాకా రోజు 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 అవేవో వీడియోలో ఏవో ఉంటాయి అవి పెట్టుకొని బెదిరించి బెదిరించి బెదిరించి, అంటే వాళ్ళ రిలేషన్లో ఉన్నప్పుడు ఏవో తీసుకుంటారు కదా, బెదిరించి బెదిరించి బెదిరిస్తే చూశాడు చూశాడు చూశాడు, ఏదో రోజు ఛాన్స్ దొరికింది, ఆ వీడియోలు మొత్తం డిలీట్ చేసేసాడు. ఆ తర్వాత అది కూడా రాసింది, నా ఫోన్ తీసుకొని నా అవన్నీ డిలీట్ చేసేసాడు అని చెప్పి, అయితే అది తర్వాత అని చెప్పింది. బట్ యాక్చువల్గా మోస్ట్ లైక్లీ ముందు జరుగుండే. ఇప్పుడు చెప్పు వాటుడు వాటిని అటుడు అని ఉంటాడు, హీరో హీరో లెక్క చేసి హీరో డైలాగ్ కొట్టాడు. ఇప్పుడు నాళ్ళు అవి చూసి భయపెట్టావు కదా, ఇప్పుడు చూసుకోవాలంటు. ఇప్పుడు అయితే ఏంట్రో నా ఫోన్లోనే డిలీట్ చేస్తావరో మీద పడింది మనోడు కూడా. ఇప్పుడు ఫ్రీ బర్డ్, ఇప్పుడు ఏం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తావు, ఇన్నాడు ఇవి పెట్టి బ్లాక్మెయిల్ చేస్తావు అని చెప్పి నాలుగు పీకుంటాడు. ఈవిడ పీకడానికి ట్రై చేసింది, కొట్టుకున్నారు బేసికలీ. అప్పటిదాకా కలుసున్నారు,
సంసారం చేశారు అనుకుందాం, లేకపోతే అప్పటిదాకా ఆయన కూర్చోబెట్టి ఆవిడ సైకో ఇదత తీర్చుకుంది. అప్పటికీ కూడా ప్రతిరోజు ప్రతిరోజు ఈయనకి టార్చర్. అక్కడ ఆ 10 రోజులు కూడా చెల్లి పెళ్ళికి తీసుకెళ్ళినప్పుడు మస్తాన్ సాయిని అక్కడ కూర్చోబెట్టి కుక్క దుబ్బుడు దుట్టు దుబ్బించుకోవాలి కాముడు. అదొక పైశాచిక ఆనందం అనమాట. అయిపోయిందా అక్కడ మస్తాన్ సాయి రెబల్ అయ్యి కొట్టుకోవడం. కొట్టుకుంటే ఏం చేస్తుంది, ఎవడైనా సరే ఇట్లా కొడితే వాడికి చుక్కలు చూపిస్తా అప్పుడు అంటేనే 100 అయిపోయిన తర్వాత రేపు అటెంప్ట్ మర్డరు ఎన్ని కేసులు పెట్టాలి పెట్టేసింది. పెట్టేసి అప్పుడు మనవాడికి తత్వం బాధపడింది, అమ్మో ఏంటి ఇది. సరే అక్కడ కేసు పెట్టేశాక ఏదో మొత్తానికి క్షమించు అది ఏదో బతిమాలకుండా ఉంటాడు ఏదో మొత్తానికి అయింది. తర్వాత హైదరాబాద్ వచ్చారు, ఆయన కూడా తగ్గట్లే ఆయనకి. హైదరాబాద్ వచ్చి అక్కడ కేసు ఎంతవరకు నడి వాళ్ళకి కూడా కొంచెం అర్థం అవుతుంది కదా, అరే 10 రోజులు లాడ్జ్లో కలిసి ఉన్నావు రేపు అని ఎట్టా అంటావమ్మా, ఇద్దరు కలిసే ఉన్నారు కదా అని చెప్పి. అంటే ఇంత జరుగుతుంటే ఆమె మస్తాన్ సాయి నిలదీయడం అనేది విచిత్రం కదా, నీకు పెళ్ళయిందని. ఎందుకు ఆమెకి పెళ్ళి అవ్వలేదని ఆవిడ అనుకుంటుంది అంతే కదా, లేకపోతే పెళ్ళయిందని ఎట్ట నిలదీస్తావు నువ్వు అంతేనా కదా. సో కాబట్టి ఆవిడే పెళ్ళి అవ్వలేదు అనుకుంటే ఆవిడకి పెళ్ళయిందని దిలీప్ శంకర్ గారు మీరెందుకండి ఫీల్ అవుతున్నారు. అది పక్కన పెడితే అది అయిపోయింది. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా తగ్గల, ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చేయాలి. ఇంకా పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, వాళ్ళ మీద చెప్పాల్సిన ప్రజలు అంతా నాకు న్యాయం చేయండి, న్యాయం చేస్తారా చేయరా, నేను అక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి ధర్నా చేస్తా, నాకు అన్యాయం చేయండి, ఇప్పుడు చూడండి మీరు ఇట్లా నిరాహార దీక్ష అంటున్నారు, ఇవన్నీ దిస్ ఇస్ హర్ ట్రైట్స్ అనమాట. ఏదో రకంగా బెదిరించి పోలీస్ కేసు పెట్టి ఇది చేయడం. తర్వాత హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ప్రశాంతంగా ఎలా ఉంటావు నువ్వు, ఇక్కడ కూడా నీ తాండదీస్తా అని చెప్పి షీ టీమ్స్కి వెళ్ళి ఈ అప్పుడు కొట్టిన ఫోటోలు వీళ్ళకి ఏదైతే సబ్మిట్ చేసిందో అదే ఫోటోలు అక్కడ కూడా సబ్మిట్ చేసి మా మస్తాన్ సాయి పిలిచారు, ఏరే ఏంట్రా ఈ అమ్మాయిని కొట్టడం అని చెప్పి పిలిస్తే మస్తాన్ సాయి నాకు ఇది ఆల్రెడీ అక్కడ అయింది సార్ ఒక రౌండ్, గుంటూరులో పెట్టిన కేసు ఆ ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే అవునా ఏం పెట్టారంటే అవన్నీ చూశారు ఆ కేసు పరిగణలో చేసి ఆమె పిలిచారు, అమ్మ నువ్వు ఆల్రెడీ అక్కడ కేసు పెట్టావు కదా మరి ఇక్కడ ఏంటమ్మంటే సార్ నాకు అక్కడ న్యాయం జరగట్లేదు సార్ ఇక్కడైనా చేయచ్చు అంటే ఒక పైశాచిక. ఇక్కడ దిలీప్ శంకర్ ఆయన పెట్టే యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ఆయన మాట్లాడేది కూడా సొసైటీకి మంచి చేసాం మంచి వీడియోలు తీస్తూ ఉంటాడు, కానీ ఆయన కఠినంగా మాట్లాడుతున్నట్టు కనిపించింది ఇక్కడ. రాస్తారున్న టార్గెటెడ్గా అంటే వాట్ ఈస్ వాట్ అంటే ఆయనకి కూడా తప్పడానికి, ఎందుకంటే మన మీడియా అందరూ కూడా ఫస్ట్ పులోమని వచ్చేసి. కానీ మీరు అన్నట్టు 10 ఏళ్ళ జైలు శిక్ష అనేది చాలామంది నమ్మేస్తారన్న, ఇప్పుడు ఛానల్లో వచ్చేటి 10 ఏళ్ళు జైలు శిక్ష అన్నప్పుడు ఈవిడికి యాక్చువల్గా ఈవిడికి ఒక్కడైనా చెప్పాడు అన్నమాట, ఆవిడ మీద డ్రగ్ పెడలింగ్ కేసు నమోదైంది, కంప్లీట్ సాక్ష్యాలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది, బెయిల్ మీద బయటకు వచ్చింది, రేపు కోర్టులో హీరింగ్ ఉంది, కోర్టులోకి వెళ్ళిన తర్వాత తప్పించుకునే ఛాన్సే లేదు. ఇప్పటిదాకా ఏదో తప్పించుకోవడం రకరకాల డ్రామాలు, మాల్ విమల్ హోత్రాయిల్కి ఇచ్చింది, రాజ్ తరుణీర్కి ఇచ్చాడు, ఇలాంటి రకరకాల డ్రామాలు. ఈ డ్రామాలు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ కంప్లైంట్ అని పోలీస్, మాల్ విమల్ హోత్రా రాజ్ తరుణీర్కి ఇచ్చారంటే వీళ్ళిద్దరూ పోలీసులకు లంచాలు ఇచ్చారని కదా, పోలీసులు లంచాలు తీసుకున్నారని కూడా ఆరోపణ. అంటే డబ్బులు ఉన్నాయి దగ్గర ఉన్నాయా డబ్బులు సార్ పోలీసులకి లంచాలు, నాకు వాళ్ళకి ఎవరు సార్ లంచాలు ఇచ్చేది, షారుఖ్ ఖాన్ కొడుకుపోతే దిక్కులేదు పోయింది సార్, పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఈవిడికి డబ్బులు ఇస్తే రాజ్ తరుణ్ డబ్బులు ఇచ్చేంత ఉందా, లేదు లేదు ఇక్కడ మొత్తం ఇచ్చిందంటే చెప్తుంది లావణ్య అంటున్నా లావణ్య పోలీసులకు డబ్బులు ఇచ్చిండి వచ్చా అంటారా, లావణ్య పోలీసులకు డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చే టైప్ కాదు సార్, ఇంకా వేరే రకమైన ఏమైనా ఉంటాయి అంటే అంటే సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఆవిడకి ఫేవర్ చేస్తున్నారనే డౌట్ నాకుంది, కొంత విశ్వసనీయ సమాచారం కూడా ఉంది. సో ఆయన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈవిడికి హెల్ప్ చేస్తున్నారో ఆయన కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే రేపు మీకు కూడా ఇదే గతి పడుతుంది సార్, మిమ్మల్ని కూడా ఇలాగే కూర్చోబెట్టి మిమ్మల్ని ఇలాగే టార్చర్ చేసిన రోజున మీరు రియలైజ్ అవుతారు, నాకు దిలీప్ శంకర్ గారి గురించి కూడా ఇదే భయంగా ఉంది, మేబీ ఆయన లాయర్ అని కొంచెం భయపడచ్చు లేకపోతే ఆయన పరిస్థితి ఏంటో అనిపిస్తుంది. ఓకే బట్ సారీ ఇక్కడ మనం కట్ చేశారు మీరు మధ్యలో నేను మాట్లాడుతుంటే, ఇక్కడ షీటింగ్స్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రాజ్ తరుణ్ని తీసుకెళ్ళింది అంటే వాళ్ళు కౌన్సిలింగ్ పిలిచారు, ఈవిడ ఇంకా నాకు తెలియదు నాకు న్యాయం చేస్తారా లేదా న్యాయం చేస్తారా, అక్కడ పెట్టిన కేసుకి ఇక్కడ న్యాయం ఎట్లా చేస్తావమ్మా, అక్కడ పోయి ఆంధ్రలో పెట్టుకున్నావు అక్కడ ఆంధ్రలో పో అంటే లేదు నాకు న్యాయం జరగాలి ఏమిట్రా కౌన్సిలింగ్ చేద్దాం అని పిలిచారు వాళ్ళు. పిలిచినప్పుడు అంటే ఈవెన్ ఈ మామూలుగా న్యాయం జరగట్లేదు కదా, రాజ్తరుణ్ పక్కన ఉంటే పెద్ద హీరో కదా ఏమైనా న్యాయం జరుగుతుందేమో చెప్పి ఆయన పట్టుకెళ్ళింది. ఎవరు రాజ్తరుణ్ అంటే ఈజ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ సో అండ్ సో డేట్
ఓకే, గత 10 ఏళ్ళుగా ఇప్పుడైతే నా మొగుడు అని చెప్తుందా, 10 ఏళ్ళుగా నా ఫ్రెండ్ అని చెప్పింది అనమాట అక్కడ, 10 ఏళ్ళుగానో 7 ఏళ్ళుగానో నా ఫ్రెండ్. మరి ఇతను ఎవరంటే, ఇతను మస్తం సార్ నేను చేసుకోవాలనుకున్నవాడు, వీడు నన్ను అనుభవించి మోసం చేసి కాటేసి కామంతో నన్ను ఇప్పుడు ఆడుకుని వదిలేశాడు. సో అప్పుడు టార్గెట్ మస్తాన్ సాయి రాస్తారని ఫ్రెండ్ అంతే, ఇప్పుడు మస్తాన్ సాయి ఫ్రెండ్ రాస్తారని టార్గెట్. సో మీరు చెప్పండి ఫైనల్గా రాస్తారుని ఈ టైంలో బయటికి తీసుకొచ్చి ఆయన సినిమా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది, సో ఈ టైంలో ఆమె ఎందుకు బయటకు వచ్చి ఇలా ఆరోపణ కానీ కేసు పెట్టడము? ఆవిడే జైలుకి వెళ్ళొచ్చింది, ఆవిడ చేసిన స్వయంకృత అపరాధాలకి ఆవిడ జైలుకి వెళ్ళొచ్చింది. ఏమనుకుంటుంది, ఒకటి రాజ్తరుణ్ ఎందుకు రాలేదు నన్ను చూడడానికి జైల్లో 14-15 రోజులు ఉన్నప్పుడు, అండ్ అలాగే రాజ్తరుణ్ నన్ను ఎందుకు విడిపించడానికి ట్రై చేయట్లేదు, అసలు యాక్చువల్గా రాజ్తరుణే నన్ను ఇరికిచ్చాడేమో, రాజ్తరుణ్తో పాటు ఇంకా మాల్వి మల్హోత్రాని కూడా పెట్టాలి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి దాన్ని తొక్కడానికి ఇదే మెయిన్ అస్త్రం. సో ఇప్పుడు జస్ట్ పగ సాధింపు అనమాట, ఆవిడ అనుకుంది ఆవిడ 45 రోజులు జైలు, వీళ్ళు కూడా కొన్నాళ్ళు జైల్లో ఉంటాయి కానీ తృప్తిగా ఉండదు అది. సో ఆ రకంగా వాళ్ళని టార్గెట్ చేయడం మొదలెట్టింది. ఓకే, సో ఆర్జే శేఖర్ భాష ఎందుకు బయటకు వచ్చి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు? రేపు నీకు జరిగినా నేను వచ్చి మాట్లాడతాను. ఓకేనా? ఓకే, అది సో రాస్తారంతో ఫ్రెండ్షిప్ ఉందా అంటే అంతగా లేదు, అంత సన్నిహిత సంబంధాలు కూడా లేవు సొసైటీలో. రాస్తారు సినిమాలో చెప్తాడు వాడికి నీకు ఏంటి సంబంధం అని అడిగితే, రాడు నా నియోజకవర్గంలో ఓటర్, ఏదో జరంత దీంట్లో పడిండు హెల్పింగ్ చేయడానికి ఇంట్లో దూరిండు అన్నట్టు కొంత పరిచయం ఉంది. ఓకే, అంత క్లోజ్ కాదు. సో చెప్పలేకపోతున్నాడు, ఎవరు కూడా సపోర్ట్ గా రావట్లేదు. పర్సనల్ విషయాలు నాతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు, అంత పరిచయం లేదు. అదే అయినా మీడియాకి కానీ సొసైటీకి చెప్పలేకపోతున్నాడు. సో మీరు దగ్గరగా చూసిన వ్యక్తి అయినా మీకు వాట్ ఈస్ వాట్ అనేది తెలుసు. సో ఈ మస్తాన్ సాయి స్టోరీ, ఆమె పెట్టిన కేసు పెట్టిన ఎవిడెన్స్ అంతా కూడా మీరు మీ చేతిలో? అయ్యా నేను మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుదాం అనుకున్నాను. మీరు ఒక యంగ్ గాయ, మీరు చెప్పండి మీకు ఎన్నేళ్ళు ఉంటాయి మీకు? నాకన్నా 30 అన్న. 30 పెళ్ళైందా? లేదన్నా. కాలేదు, పెళ్ళండి, పెళ్ళి అవుతుంది. ఓకే, ఏదో ఒక విషయంలో మీరు కొట్టుకోవచ్చు, మీరు అవును కొట్టుకున్నంత మాత్రాన అందరు రోడ్డును పడరు. అవును, మేబీ మీ కర్మ కాదు, మీ ఆవిడ కోపంలో ఆవిడ అడిగిన సినిమాకి తీసుకెళ్ళలేదు అని చెప్పి వెళ్ళి పోలీస్ కేసు పెడితే ముందు వెనక చూడకుండా లోపలేసేసి మీ మీద ఏదైనా ఏ కేసు పెట్టినా లేడీస్ వెళ్ళి మాట్లాడితే కొన్ని చోట్ల కౌన్సిలింగ్ చేస్తారు, ఏదైనా సరే రప్చర్ అవుతుంది. అండ్ పెళ్ళం అయితే ఒక రకంగా, గర్ల్ ఫ్రెండ్ అయితే సింపుల్ వాడుకుని మోసం చేశాడు 493 నానా రకాల టార్చర్ మీరు అనిపిస్తారు, అలాగే నా మీద పెడితే నేను ఇలాంటి బాధలన్నీ కూడా దగ్గర చూసి వచ్చిన వాడిని. ఇలా నేను అడిగేదంతే మీడియా ముఖంగా అండి, చూస్తున్న అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఇలా ఒకరికి జరిగినప్పుడు మన అందరం వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే రేపు మీకు జరిగితే ప్రశ్నించేవాడు ఉండడు, రేపు నాకు జరిగితే మీరు రండి, మీకు జరిగితే నేను వస్తాను, ఒక పిలుపు చాలు, రావాలి, కదిలి రావాలి. ఇవి మనం ఒకరికి అన్యాయం జరిగినప్పుడు కాదు, ఈ చట్టమే మార్చాలని మనం అందరం కూడా పోరాటం చేయాలి. ఆ రోజు నేను మిమ్మల్ని కూడా కౌంట్ చేసుకున్నాను నా వెనకాల. ఓకే, తప్పకుండా మగాడిని నిరంకు అసలు ఏ రకమైన ఇది లేకుండా భయంకరంగా మగాడిని హింసించే చట్టాలు పోవాలి, 498 పోవాలి, ఈ 493 పోవాలి. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న BNS 69 అయితే నేను చించవతర పడేస్తాను ఆ పేపర్ని, అంత దరిద్రమైన సెక్షన్ పెడుతున్నారు. ఓకే, సో ఏముందన్నా BNS BNS 69 లో ఏముంది? 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయితో కలిసి ఉన్నావయ్యా, కొన్నాళ్ళు కలిసి ఉండి ఇప్పుడు ఆ అమ్మాయి సడన్ గా ఏదో నీకు అమ్మాయికి డిఫరెన్స్ వచ్చినాయి, గొడవైంది, డిఫరెన్స్ వచ్చింది, ఆ అమ్మాయి కోర్టుకి వెళ్ళింది, లేకపోతే కోర్టు కాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఇగో నరేష్ పలానా నరేష్ నన్ను వాడుకొని మోసం చేశాడు పెళ్లి చేసుకుంటాను, రైట్, ఆవిడ దగ్గర పొరపాటున ఏదన్నా ఒక నీవు ఆ అమ్మాయి కలిసిన వీడియోనో ఫోటోనో ఉందనుకో, అయిపోయి నీ మీద కేసు. ఓకే, అది తేలుతుందా? తేలదా? పక్కన విషయం. 10 ఏళ్ళ శిక్ష అనేది ఏంటంటే, ఒకవేళ ఇష్టం ఉండి ఉంటే, ఇష్టం ఉండే అమ్మాయి గడిపితే అందరూ ఇష్టం ఉండే ఉంటారు భయ్య, ఏదో ఒక రోజు నువ్వు అడిగిన సినిమాకి తీసుకెళ్లేదను, లేకపోతే ఏదో ఇట్లా అయిందను, సడన్ గా కోపం వచ్చేస్తుంది, విఫలమైతే ఏదో మాట మాట పెరుగుతుంది, పెద్దది అవుతుంది, పెద్దదైనప్పుడు వాళ్ళకున్న ఆస్త్రం కేసు మూసుకొని పిల్లి లెక్క పడి ఉండాలి అంతే. సో లేకపోతే కేసు పడి ఇటువంటి అంటే ఇటువంటి అలవాటు పడ్డ వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళ చేతిలో దొరికామనుకో ఫుట్బాల్ ఆడుకుంటారు. అండ్ పెళ్ళైనా ఇలా అయినా, సో బేసికలీ మగాడికి సేఫ్టీ సెక్యూరిటీ లేదు. ఓకే, ఎస్పెషల్లీ హిందూ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పి దాంట్లో నానా రకాలు ఎక్కించి, అంటే ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగా అనుకున్నాను ఇందు మూలంగా మీ దాంట్లో, హిందూ మ్యారేజ్ హిందూ వివాహ చట్టం ఎవరు చేస్తున్నారండి, ముస్లిం వివాహ చట్టం ఎవరు చేస్తారండి, ముస్లిం మత పెద్దలు వాళ్ళు వీళ్ళు చేస్తారు, హిందూ వివాహ చట్టం ఎవరు చేస్తున్నారండి, హిందూ మత పెద్దలు ఎవరైనా ఉన్నారు, కంచి కామ ఒకటి పేతాది పెద్ద ఒక జియర్ స్వామి ఎవరైనా ఇన్వాల్వ్ ఉన్నారా,
ఎప్పటికీ తోచినట్టు వాడు చట్టాలు చేసేసి హిందూ మ్యారేజ్ యాక్ట్ అని మన మొహానుకుడితే, అంటే హిందూ అన్నప్పుడు సనాతన ధర్మం అంది, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు, అన్నకాల వాళ్ళు ఉన్నారు. సడన్గా ఒకరోజు నెహ్రూ గారు వచ్చి అప్పటిదాకా మా ముత్తాతకి ముగ్గురు పెళ్ళాలి, ఇద్దరు పెళ్ళాలి, అలా ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు సనాతన మంచికే, నేను తప్పని చెప్పట్లా, కానీ చేసే పద్ధతి ఏంటి? నువ్వు చేయకూడదు. హిందూ ధర్మం ఉన్నప్పుడు మతాధిపతులు పీఠాధిపతులు కూర్చొని చర్చ చేయాలి, వాళ్ళు చేస్తే ఒక తీరు. అది ఇండియన్ లా అను, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాను. హిందూ మతాన్ని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? నువ్వు హిందూ మ్యారేజ్ యాక్ట్ అది ముస్లిం వాటిలో వేలు పెట్టడం ఎంత కష్టం అండి వాళ్ళకి? ఒక భరణం కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు చేసేయడమే. సో బేసికలీ హిందువులా అని చెప్పేటప్పుడు మీకు ఆ హక్కు ఎవరిచ్చాడు? హిందూ మతాన్ని పరిరక్షణగా అంటే ప్రతి ఇండియన్ సిటిజను వాళ్ళు ఏం చెప్తే అది అది కరెక్ట్, ఇండియన్ సిటిజన్ అయితే. కానీ మీరు ఒక మతం అన్నప్పుడు మత పెద్దలేది, మత పీఠాధిపతి లేదు, ఏమి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. ఇష్టం ఇప్పుడు BN69 కూడా ఇలాంటివి ఎన్నో అన్నమాట. మనందరం క్వశ్చన్ చేయాలి బాస్, మనందరం క్వశ్చన్ చేయకపోతే మన యూట్యూబ్లో క్వశ్చన్ చేయాలి. లేదు మగాడికి రోజులు కావు, నేను చెప్తున్నాను కదా, ఇక్కడి నుంచి వీసాను ఏదో తీసుకొని వేరే దేశం వెళ్ళిపోయి బతకడం కదప్ప. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే భరణాలు ఇవ్వడం, ఇది చిన్న వాటికి కూడా గొడవలు పెట్టుకుని విడిపోయి విడిపోతే ఇప్పుడు అబ్బాయి అమ్మాయి విడిపోయారు, ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారు, లేకపోతే కేసు పెడితే మీరు ఏదైనా మీ అబ్బాయి భరణం ఇవ్వాలి. అమ్మాయిది తప్పైతే అమ్మాయి భరణం ఇవ్వక్కర్లా, విడిపోతుంది. నువ్వు అమ్మాయిది తప్పైతే నువ్వు భరణం ఇవ్వక్కర్లా, కానీ నీది తప్పైతే ఖచ్చితంగా నువ్వు భరణం ఇవ్వాలి. కానీ మీరు గమనించండి, అమ్మాయి తప్ప నీది తప్పైతే నువ్వు భరణం ఇవ్వాలి, మన అమ్మాయి తప్పైతే అమ్మాయి భరణం ఇవ్వాలి కదా, ఏం ఇవ్వక్కర్లా. మన ఇండియాలో చాలా చాలా దరిద్రమైన పొజిషన్లో ఉన్నావు. సో భారతదేశంలో నీకు ఇది లేకపోతే నీకు ఇంకొక మంచి ఐడియా ఉంది. ఓకే, బ్యాంకాక్ ఎక్కడికో పోయి ఆపరేషన్ చేసుకుని అమ్మాయిగా వచ్చేసి మంచి గోల్డెన్ రైట్స్ ఉన్నాయి మనకి. ఓకే, అమ్మాయిగా మారిపోతే లేదు అనుకుంటే మనమే ఒక కొత్త మతాన్ని స్థాపించుకోవాలి. ఈ మతంలో మనం ముందుగానే రాసుకొని తిరగాలి. నేను నాకు ఈ విధంగా ఉంటా అంతే. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నన్ను పెళ్లి చేసుకుని మోసం చేశాడు ఇలాంటి మాటలన్నీ. తిరిగేటప్పుడు ఇద్దరు కలిసి తిరుగుతారు, ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ నాట్ దట్ వాడుకున్నావు అంటే ఏంటి అర్థం, వాడుకున్నావు అంటే అర్థం ఏంటి? ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు నువ్వు సుఖపడ్డావు, ఆయన సుఖపడ్డాడు. ఏదైనా గొడవ వస్తే ఆయనే సుఖపడ్డాడు, నేను వాడబడ్డాను. నువ్వు చాలా కష్టపడిపోయావు ఆయనకి సుఖాన్ని ఇవ్వడానికి, అంతేనా? అంతే కదా అర్థం, అదే కదా. ఇప్పుడు వాడబడ్డావు అనేది ఎక్కడ వస్తుందంటే నిజంగానే ఆవిడ కష్టపడిపోయి నేను సుఖపడ్డానికి కష్టపడ్డది. ఎవరు కష్టపడతారు అలా? తల్లిదండ్రులు, అమ్మ, అలా కాదు. ఆ విషయంలో నేను ఇష్టం లేకపోయినా కూడా సుఖపెట్టడానికి ఎవరు పడుకుంటారు? డబ్బులు తీసుకున్న వాళ్ళు, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. రైట్, కరెక్ట్. ఇష్టమై కలిసేది ప్రేమ. ప్రేమ వాడుతున్నారు అనే ఒక మాట ఎంత చీప్గా ఉంటుందంటే, దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ జరుగుతున్న మగాడి మీద రేప్ ఇది. దీనికోసమే నా పోరాటం. ఓకే, రాజ్ తరుణ్ దాంట్లో ఒక చిన్న కాజ్ అంతే. సో మిమ్మల్ని చూస్తే అట్లా అనిపించేది. సో మీరున్న ఫీల్డ్ కానీ ఇవన్నీ కానీ అంటే మీ లోపల ఇన్ని భావాలు కానీ ఇన్ని ఆలోచనలు కానీ నిజంగా అంటే మొగాళ్ళ కోసం, ముఖ్యంగా మన లాస్ కూడా ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలకి పెద్దపీట వేస్తాయి. సో పిఎస్కి పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా మనం పోయినా కూడా అరే ఆడోళ్ళు పెట్టినారు కేసు ఎందుకు, ఆడోళ్ళకే సపోర్ట్ ఇస్తారు పోలీసు వాళ్ళు, లాయర్లు ఆడోళ్ళకే సపోర్ట్ ఇస్తారు, సార్ లాసే ఆడోళ్ళకి సపోర్ట్గా ఉన్నాయి, ఆడోళ్ళతో ఎందుకు గొడవ అని ప్రతి ఒక్కరు కాంప్రమైజ్ అవుతుంటారు. కానీ ముసుగులో మంచిదే, నేను తప్పనట్లే, కానీ ముసుగులో ఇలాంటి వాళ్ళు ఇట్లాంటి నేను మీకు చెప్తున్నా 99% ఇలాంటివే జనరల్ చెప్తున్నా. తెగించే వాళ్ళు చాలా మంది రారు అండర్స్టాండింగ్ లో పోతారు. మొగుడు హరాస్ చేసినా కూడా అంటే మనం చూసిన సమాజంలో చుట్టాలు రిలేటివ్స్ సొసైటీలో హరాస్మెంట్ ఉన్నా ఏమున్నా మొగాడితో ఇబ్బంది ఉన్నా కూడా ఎందుకు కలిసి పోతుంటారు వాళ్ళు? రేపట్లో ఎక్కడున్నాయి సార్, అంత రివర్స్ లోనే జరుగుతుంది. అంత రివర్స్ అంటే కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆడవాళ్ళు తట్టుకునే దానికన్నా మగాళ్ళు చాలా తట్టుకుంటారు. ఆడవాళ్ళు కొట్టినా తట్టుకుంటారు, ఏదో రెండు మాటలన్నా తట్టుకుంటారు. కానీ ఇలాంటి బూతులు మాట్లాడితే ఎవ్వడు సార్, ఏం మగాడు సార్, నువ్వు 100 కొట్టు పడతా కానీ ఆ మాట విన్నారా ఇందాక మీరు? అవును, ఏ నర మానవుడు పడలేడు. దిలీప్ శంకర్ గారు మిమ్మల్ని ఈ మాట అంటే మీరు ఒప్పుకుంటారా? ఏం చేస్తారు అన్న? అలాగే మీరు మస్తాన్ సాయి కోసం మాట్లాడారు కదా అన్న, మీకు మస్తాన్ సాయికి ఏమన్నా పరిచయం ఉందా ఎప్పుడైనా ఎక్కడైనా? లేదు. లేదు. ఓకే, సో మస్తాన్ సాయితో చాలా ఎన్ని రోజులు ఉండే లావణ్య రిలేషన్లో కానీ కలిసి కానీ సహజీవనం? 17 తర్వాత కొన్నాళ్ళు ఉన్నితిరెడ్డితోటి ఉన్నట్టుగా సమాచారం సన్నిహితంగా, అది ఎంతవరకు వెళ్ళిందో. ఓకే, మొత్తానికి ఉన్నితిరెడ్డి వదిలేసుకున్నారు అప్పటికి, అంటే సో 4 గోడల్లో చూడలేము. అంతే అంతే కదా.
అంటే మనం కంప్లీట్ ఎంక్వైరీ జరగలేదు కాబట్టి ఇక్కడ మస్తాన్ సాయితో ఎన్ని రోజులు ఉండొచ్చు, ఎన్ని ఇయర్స్ సంవత్సరాలు చెప్తున్నా? దీని ప్రకారం 2022 మిడ్లో ఏంచి సంబంధం ఉండి ఉండొచ్చు. ఆవిడ చెప్తున్నా, ఆవిడ రాతపూర్వకంగా ఇచ్చిన దాంట్లో మేబీ 2022 సెప్టెంబర్ జూన్ జూలై అలా టైంలో ఉండొచ్చు సంబంధం. అది 2023 అంటే ఒక 10 నెలలు అయితే చాలు. అయిన తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పుడైతే ఇప్పుడు ఫ్రెండ్ అయిపోయాడు కదా సడన్గా, నిన్నే ఈయన దేవుడు అయ్యాడు అన్నట్టు ఒకసారి రాస్తారి మీద కేసు పెట్టగానే నేను ఆయన బ్రదరో అన్నయ్యో తమ్ముడో అయిపోతాడు సడన్గా. ఓకే, సో మరి ముఖ్యంగా ఫైనల్గా చెప్పుకోవాలంటే రాజ్ తరుణ్ ఒక ఫేమ్ ఉంది, ఒక హీరో. సో ఆ హీరో కాబట్టే ఇప్పుడు ఈ ప్రముఖ అడ్వకేట్ దిలీప్ సుంకర్ కానీ ఇంకొకరు కామెంట్స్ కానీ టార్గెట్ చేస్తున్నారు సార్. ఆయన మీడియా అందరూ కూడా ఇన్ని మైకులు పెట్టుకుని ఆ లావణ్య దగ్గరికి ఎందుకు పోతారు సార్? రాజ్ తరుణ్ కాబట్టి ఆవిడకి ఉన్న, ఆవిడ తింటున్న తిండి, ఆవిడ ఉంటున్న ఇల్లు, ఆవిడకి మీడియాలో వస్తున్న హైప్ ఇదంతా కూడా రాజ్ తరుణ్ వల్లే తప్ప ఇంకా వేరే కారణం కాదు. అంత చేస్తూ రాజ్ తరుణ్ని నానా బదనాం చేస్తూ నానా తిట్లు తిడుతూ ఇది అంటే ఈ ఇట్లాంటి మనుషులు ప్రపంచంలో ఉంటారా అనేది కూడా ఆశ్చర్యకరం అనమాట. రైట్, ఆయన వాడింట్లో ఉంటావు, వాడి తిండి తింటావు, వాడు వాడి ఇది చేస్తావు. ఇప్పుడు నాకు తిండికి ఇబ్బంది అయింది డబ్బులు పోయినా అంటే ఇన్ని బూతులు తిడితే ఎవడు ఉంటాడు? బూతులు ఇట్లాంటి బూతులు తిడితే. సో కేసు ఎక్కడ వరకు వచ్చింది ఫైనల్గా, కేసు కోసం ఏం చెప్తారు? ఎక్కడ వరకు వచ్చింది అంటే జనాలందరూ వెళ్ళి ఈవిడిని రాళ్లతో కొట్టి చంపేసే రేంజ్ వరకు వస్తుందే అని భయంగా ఉంది. పోలీసులు ఇమీడియట్గా ఈవిడిని అరెస్ట్ చేసి ఈవిడ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఈ అన్ని అబద్ధాలు చెప్పిన దానికి, ఇన్ని మోసాలు చేసిన దానికి ఈవిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి పోలీసులు లోపలేసి ఈవిని ఇన్ని అబద్ధాలతో పాటు పోలీసులనే బ్లాక్మెయిల్ చేస్తుంది. చచ్చిపోతానని చెప్పి ఒకరోజు నిరాహారం చేస్తానని దీక్ష చేస్తానని చెప్పి ఒకరోజు మిమ్మల్ని పని సరిగ్గా చేసుకోనివ్వకుండా మీ కర్తవ్య నిర్వహణలో అడ్డుపడుతున్నందుకు గాను ఈవిని అరెస్ట్ చేసి లోపలేసి విచారించి ఇంకా ఎన్నెన్ని కేసులు ఉన్నాయో అన్నీ తోసి అన్ని మీడియా ముందుకు తీసుకురావాలి. అండ్ మీడియా వాళ్ళు ఎవరైతే ఇన్నాళ్ళు నిజంగా మీరు ఫీల్ అయితే అయ్యో మేము పాపం రాజ్ తరుణ్కి అగ్నెస్ట్గా రాసేసాం కదా పనికి మాల మాటలు నమ్మి అనుకుంటే క్షమించు రాజ్ తరుణ్ అని ఒక మాట పెట్టండి. రైట్, నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ.